జైదేపూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో చాకలి అయినమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేష్ కౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ కౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షులు కవితారెడ్డిలు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ ఉద్యమ వీరవనిత, అణగారిన కులాల ఆశాజ్యోతి చాకలి అయినమ్మను స్మరించుకుని వర్ధంతి రూపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని ఉద్యమం చేసిన మన చాకలి అయినమ్మ తెలంగాణ ప్రజల కోసం, వారి విముక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన చాకలి ఐలమ్మను మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహంని జయదేపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డ్ సభ్యులు మహేష్, గణేష్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బండా శ్రీను, నాయకులు బుధ నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ యాదగిరి, కళ్యాణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి వీర వనిత మన చాకలి ఐలమ్మ. తెలంగాణ ప్రజల ముక్తి కోసం, భూమి కోసం, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి నిప్పు కణిక మన చాకలి ఐలమ్మ. ఈనాటి అభ్యుదయ మహిళా లోకానికి పూర్తి ప్రదాత మన చాకలి ఐలమ్మ. సంరక్షితం భూమి కోసం, ముక్తి కోసం అనే గరీబు గ్రామ పేద వర్గానికి చెందిన ఐలమ్మ. వర్గాలకు మరియు మన నాటి పుస్తకాలకు అని అప్పుడే చేశారు కాబట్టి ఆమె విగ్రహాన్ని కూడా మన జయదేవ్పూర్ మండలంలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు నేను ఆగ్రహిస్తాను.